అమ్మా ఏమంటున్నా కూర ఇవాళ శావదుంపలు పులుసు వండబోతున్నా. తవ్వెలిగించి బాండీ పెట్టి నూనె ఎత్తున్నావా? నూనె వేసుకుంటున్నా, చూస్తానే ఉండు ఏమి ఎత్తున్నాను. నూనె కాగింది, తాలింపు గింజలు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, కాగింది రే నూనె వేగిన కరేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా, పచ్చిమిరపకాయ ముక్కలు. తర్వాత కరేపాకు, తర్వాత పసుపు, తగినంత చింతపండు ముందు నానబెట్టుకుంటున్నా, నీళ్ళు పోసుకు. ఉల్లిపాయ ఏవుతుంది ఈలోపు, చింతపండు నానబెట్టుకుంటుంది. చక్కగా రంగు వచ్చేదాకా వేయించుకుని పొయ్యి మీద ఉండేది వాళ్ళ వర్షం పడుతుందని గ్యాస్ మీద ఉండాల్సి వచ్చింది. ఉల్లిపాయ చక్కగా వేయితే మంచి వాసన వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత దుంపలు పోసుకుంటున్నా, శావ దుంపలు తగినంత ఉప్పు వేసుకున్నా. వేసుకుని చల్లబెట్టుకుంటే చింతపండు తీసుకుని దుంప వేగింది, కారం వేసుకుంటున్నా ఇప్పుడు. కారం వేసుకుని కొద్దిగా కలిపించుకుని
ఇప్పుడు పులుసు పోసుకుంటున్నాను చూడండి. దీనికి కలబెట్టుకుని కాసేపు ఉడకనిచ్చి దింపుకోవాలి. క్లోజ్ చేసేసుకున్నాం కాసేపు. కూర భలే కలర్ వచ్చింది. శావదంపుల పులుసు రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే శావదంపుల పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది, పెట్టేసుకుంటున్నాము. రైస్ కూడా అయిపోయింది, ఈ రోజుకి మనసులోనే అయిపోయింది. వేడి వేడి అన్నం, వేడి వేడి రైస్ కూర రెడీ.